వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. అనుదిన వాగ్దానం. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ, ఆయన వాగ్దానం చేస్తూ, ఆ వాగ్దానాన్ని దేవుడు 1000 తరముల వరకు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడంట. ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి నీతో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చకుండా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. కొన్నిసార్లు కష్టంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు కానీ, లేదంటే సంతోషంలో ఉన్నప్పుడు కానీ కొంతమంది వాగ్దానం చేస్తూ ఉంటారు, నేను ఈ మాటను నెరవేరుస్తాను, ఈ వాగ్దానాన్ని నీ పట్ల నేను నెరవేరుస్తాను అని. కొంతమంది మీ జీవితంలో కానీ, మా సేవా జీవితంలో కానీ కొంతమందిని చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చెప్పే మాట ఏంటంటే, తప్పకుండా నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో ఆ మాటను నెరవేరుస్తాను అని చెప్పినప్పుడు మీలో చాలామంది కూడా, అవును పలానా వ్యక్తి మాటిచ్చాడు కదా, ఆ మాట నెరవేరుస్తాడు, తప్పకుండా సహాయపడతాడు అని చాలాసార్లు మరి మీరు కూడా నమ్మి ఉండొచ్చు కదండి. కానీ ఈ లోకంలో మనుషులు వాగ్దానం చేసి ఆ మాట నెరవేర్చేవారు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. కానీ అనుదిన వాగ్దానం ద్వారా ప్రభువు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే వాగ్దానం అంట, ప్రభువు చేసే వాగ్దానాన్ని దేవుడు 1000 తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటాడంట. అందుకే అబ్రహాముతో వాగ్దానం చేసి ఇస్సాకు, యాకోబు, నేటి వరకు తన ప్రజలైన మనందరి పట్ల కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. కనుక ప్రతిరోజు ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఆయన నీ పట్ల ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ లోకంలో మనుషుడు వాగ్దానం చేసి మర్చిపోవచ్చు, నెరవేర్చకపోవచ్చు, కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదండి. ఆయన చేశాడు అంటే ఖచ్చితంగా ఆ మాటను ప్రభువు నెరవేరుస్తాడు. కనుక ప్రతిరోజు ఉదయకాలమున వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. 16వ కీర్తన నేను చదువుతున్నాను. 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అంటున్నాడు, సదాకాలము నా గురి యహోవా యందు నిలుపుచున్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు. నిజంగా దేవుని పైన, దేవుని యందు ఎవరైతే గురి నిలుపుకుంటారో, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తారో, వారు ప్రిమెన్ దేవుని బిడ్డరా, కష్టము కలిగినా, శ్రమ కలిగినా, బాధలు ఎదురైనా, వ్యాధి గుండా వెళ్తున్నా, ఏ రకంగా ఉన్నా కూడా వారు దేవుని యందు గురి నిలిపారు గనక వారు ఏమి కారంట, కదల్చబడరు. ఎందుకు అంటే, సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను. నేను పెట్టుకున్న నా గురి ఏంటి, నేను ఎవరిని నా ముందు నిలుపుకున్నాను అంటే, దేవుని నా ముందు నేను నిలుపుకున్నాను, ఆయన యందే నేను గురి నిలుపుకొని చున్నాను గనక. అక్కడ అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే, దావీదు అంటున్నాడు, సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను, నా గురి దేవుడే, ఆయన యందే నేను సదాకాలము నిలుపుచున్నాను అంటూ ఏమంటున్నాడంటే, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని యందు గురి నిలుపుకుంటారో
వారు పక్కన ఎవరు ఉంటారండి? వాడి వారి కుడి పక్కన దేవుడు నిలిచి ఉంటాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ కుడి పార్శ్వమందు లేదంటే నీ కుడి పక్కన నీ ఎడం పక్కన మనుషులు ఉన్నారనుకోండి, కొన్ని పరిస్థితులు కొన్ని శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు వారు సదాకాలము నీతో ఉంటారా? ఉండరు. వారు నువ్వు శ్రమ అనుభవిస్తుంటే మెల్లగా దారులు వెతుక్కొని వెళ్ళిపోతారు కదండి. నేనెందుకు అనుభవించాలి, నేనెందుకు ఉండాలి అని పక్కకు మెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుడారా, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని పైన అంటే సదాకాలము యెహోవయందు నీవు గురి నిలిపితే ఆయన నీ కుడిపార్శ్వమందు ఉంటాడు. ఆయన నీ కుడిపార్శ్వమందు ఉన్నప్పుడు నీ జీవితంలో కొన్ని రకాల శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు కదల్చబడవు, అంటే నువ్వు పడిపోవు, జారిపోవు. ఎందుకంటే నీ ప్రక్కన ఎవరున్నారు? దేవాది దేవుడు ఉండి ఆ శ్రమలో కూడా ఆయన నిన్ను బలపరిచి నువ్వు కదిలిపోకుండా కదల్చబడకుండా స్ట్రాంగ్గా ప్రభు నిన్ను నిలబెడతాడు. ఈ లోకంలో శ్రమ కలిగితే కదిలిపోయేవారు ఎంతమంది లేరండి చెప్పండి? బాధ కలిగితే కదిలిపోయి పడిపోయేవారు ఎంతమంది లేరు? శ్రమ తట్టుకోలేక, బాధను తట్టుకోలేక పడిపోయి కదిలిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ గురి దేవుని పైన నిలిపినప్పుడు ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటాడు. నీ కుడి ప్రక్కన ఆయన నిలబడి ఆయన వెన్ను తట్టి ఆయన నిన్ను బలపరుస్తూ నిన్ను నీవు కదిలిపోకుండా కదల్చబడకుండా ప్రభువు నిన్ను బలపరుస్తాడు. అందుకే అక్కడ వాక్యం ఉంది, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అవును ప్రియమైన దేవునిలారా, ఉదయ కాలమున నీ గురి సదాకాలము యెహోవయందే నీ గురి నిలపాలి. అటు ఇటు ఇటు అటు మనుషుల వైపు, వారి వైపు, వీరి వైపు, వారిని వీరిని నువ్వు గురి పెట్టుకోను. వారి అందు నీ గురి నిలపొద్దు. ఎందుకంటే నువ్వు కదల్చబడతావు, శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు నువ్వు పడిపోతావు. కానీ దేవుని పైన సదాకాలము నువ్వు గురి నిలుపుకుంటే ఆయన నిన్ను కదలనివ్వకుండా, అంటే నువ్వు పడిపోకుండా జారిపోకుండా ఇదిగో ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను నేను ఉన్నాను అని చెప్పి ఆయన ఆ శ్రమలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. కానీ ఆ శ్రమలో నీవు కదల్చబడవు. హల్లెలూయా. గనక యుదే కాలమున సదాకాలము యెహోవయందే నీ గురి నిలుపు. అప్పుడు ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటాడు. దేవుడు నీ కుడి పార్శ్వమందు ఉన్నాడంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నేను కదల్చబడను, ఏది కూడా నన్ను ఏమీ చేయలేదు అంటున్నాడు దావీదు. ఎందుకు అంటే ఈ లోకంలో మనుషులు కానీ శ్రమ కానీ ఏది నాతో పోరాడినా నేను కదిలిపోను. ఎందుకంటే వాటికంటే గొప్పవాడు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు గనక నేను కదల్చబడను అంటున్నాడు. ఉదయ కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, సదాకాలము నీ గురి యెహోవయందు నిలుపుము. అప్పుడు ఆయన నీ కుడి ప్రక్కన నిలబడబోతున్నాడు. ఆ రోజు దావీదు కదల్చబడను అని ఏ రీతిగా అయితే మాట్లాడాడో, నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు కదిలిపోకుండా ఆయన నిన్ను బలపరిచి ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. గనక ప్రియమైన దేవుంటారా, ఏదేమున ఈ మాటని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నువ్వు కదిలిపోవు, నువ్వు స్ట్రాంగ్గా నిలబడబోతున్నావు. ఆయన నీ కుడి పక్కన నిలబడి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. వాటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను బలపరచబోతున్నాడు. గనక ఈ మాటను రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాన్ని ప్రభువుని మీ పట్ల జరిగించబోతున్నాడు. మీరు కదల్చబడరండి. అనేకులు చూసి అనుకుంటారేమో కదిలిపోతావని. లేదు లేదు, నీ పక్కన ఉన్న వ్యక్తి గొప్పవాడు. నీ యొక్క కుడి ప్రక్కన నిలబడ్డ వ్యక్తి ఇదిగో నువ్వు కదిలిపోయేటట్టు చేయడు. ఆయన నిన్ను ఇంకా స్ట్రాంగ్ చేస్తాడు, నిలబెడతాడు. ఇంకా అనేకులకు సాక్షిగా ప్రభువు నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఈ మాటను రిసీవ్ చేసుకోండి. అయ్యా, నేను కదిలిపోను, నీవు నా ప్రక్కన ఉన్నావు అని విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ప్రభువు మీకు సహాయపడబోతున్నాడు. మీ కొరకు ఉదయ కాలమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. 16:8 నాయన దావీదు అంటున్నాను, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను.
గనుక ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను అంటున్నాడు. అయ్యా, ఇదే కాలమున ఎంతోమంది బిడ్డలు అయ్యా నీతో అయ్యా సదాకాలము వారి ఎదుటనాయన ఎదిగో నిన్ను ఉంచుకొని అయ్యా గురి నిలుపుచున్నారో ప్రభువా. నీ బిడ్డల పక్షమున నాయన, నీ బిడ్డలకు నాయన కుడి ప్రక్కన మీరుండి వారికి ఎదురవుతున్న ఆ శ్రమలో నుండి నాయన మీరు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారు కదల్చబడరు అని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక వారిని నిలబెట్టువాడవు మీరు, నడిపించువాడవు మీరు అయ్యా, వారిని కాపాడువాడే మీరు గనక అయ్యా ఇదిగో నీ బిడ్డలను కదిలిపోకుండా నాయన స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ కృప నీ సహాయము ప్రతి ఒక్కరికి ఇదే కాలమున దయచేసి అయ్యా వారు ఎదుర్కొంటున్న వాటిలో నుండి వారిని విడిపించి స్థిరపరిచి బలపరిచి నీ సాక్షులుగా నాయన ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రభువు నెరవేర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం రావడం అనేది జరుగుతోంది. దయచేసి మన ఛానల్ని మిస్పా మినిస్ట్రీస్ అని మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు ఉదయకాలమే దేవుని యొక్క వాగ్దానం విని మరి ఆ దినాన్ని ప్రారంభిస్తే ఎంత ఆశీర్వాదం అండి. దేవుడు ప్రతిరోజు మీకు ఇచ్చే వాగ్దానం ద్వారా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.